హలో హాల్ నమస్తే జిందో బ్రే, నేను మీ విజయ్. ఈరోజు ఇప్పుడు మీరు చూసారనుకోనంటే ఇక్కడ నేను ఉన్న ప్లేస్ ఏంటనుకోనంటే ఇది క్రకోలో ఉంది. ఈ క్రకోలో జస్ట్ మనకి ఫుడ్ అనేది తినాలంటే ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడికి రావచ్చు. అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనమాట ఒకే దగ్గర అనమాట, స్టాల్స్ ఉన్నాయి. ఇది స్ట్రీట్ ఫుడ్ అనవచ్చు. మనకి స్ట్రీట్ ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ చిమ్నీ కేక్స్ ఇవి ఇక్కడ తయారు చేస్తున్నా చూడండి. ఇక్కడ చిమ్నీ కేక్స్ అనమాట, ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ చిమ్నీ కేక్స్ అయితే మాత్రము ఇక్కడ వెరైటీ ఫ్రెష్గా ఉంటాయి. మా చిమ్నీ కేక్స్ బాగా ఫేమస్ కదా పోలాండ్లోన, ఇక్కడ ఫ్రెష్గా ఇక్కడ మన ముందే చేస్తారు. చాలా చాలా బాగుంటాయి ఇవి, ఒకసారి ట్రై చేయండి. నేను చాలాసార్లు ట్రై చేశాను. కొద్దిగా షుగర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కదా, బ్రౌన్ షుగర్ అని, వైట్ షుగర్ అని, ఇక్కడ ఇంకా సాలిడ్ షుగర్ అని వేరే వేరే షుగర్స్ కూడా ఉంటాయి దీంట్లో. చాలా బాగుంది ఇది. ఇది మాత్రం నేను టేస్ట్ చేశాను, చాలా బాగుంది. ఇక్కడ ఈ ప్లేస్లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అన్ని వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనమాట. పోలాండ్లోన బాగా ఎక్కువగా మనం తినే ఫుడ్స్ అనేది అన్నీ కూడా ఇక్కడ స్టాల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదొక స్టాల్ చూడండి, ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఈ స్టాల్స్లో స్పెసిఫిక్గా ఏమున్నాయంటే చూడండి, ఇక్కడ ఈ బర్గర్స్ అని చెప్పేసి మంచి అనమాట, సలాడ్స్, బర్గర్స్ ఇవన్నీ కూడా దీంట్లో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇవి కూడా సూపర్గా ఉంటాయి. ఇదో ఇక్కడ కూడా ట్రై చేయాలి, నేను ట్రై చేయలేదు కానీ ఇది సూపర్గా ఉంటాయి. ఇది ఒక నెక్స్ట్ షాప్లో చూడండి. ఈ నెక్స్ట్ షాప్లో వచ్చేసి ఇక్కడ ఒక స్పెషాలిటీ ఏమిటి అనుకోనంటే ఇక్కడ ఒక షాప్కి డిఫరెన్స్ ఉన్నదనమాట. ఒక షాప్లో ఉన్నవి ఇంకో షాప్లో లేవన్నమాట, అట్లా అనమాట. ఇక్కడ ఇవి శాండ్విచెస్, బర్గర్స్ అలాగని చెప్పేసి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పెరియోగి అనుకుంటారు కదా, ఈజ్ అ పైరోగి అనుకోనంటే జస్ట్ వన్ ఆఫ్ ది ఫేమస్ పోలాండ్ డిష్ అనమాట. ఇది దీంట్లో కూడా ఉన్న చూడండి. ఇక్కడ ఓన్లీ చూస్తారు ఇక్కడ పెరోగి అని చెప్తూ అమ్ముతున్నారు కదా. సో ఇక్కడ వచ్చేసి ఇది ఒక ఫేమస్ డిష్ అనమాట. ఇక్కడ కూడా చాలా క్వాలిటీ అండ్ హైజీన్ అండ్ ఫ్రెష్ ఫుడ్ అనమాట ఇక్కడే మనకి ఇక్కడ మేక్ చేసి ఇస్తున్నారనమాట. సో ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఒక కైండ్ ఆఫ్ ఈ బర్గర్స్ అనమాట. ఈ కైండ్ ఆఫ్ బర్గర్స్ ఇక్కడ వీళ్ళు అమ్ముతున్నారు. ప్రతి షాప్లోనూ ఒక వెరైటీ అనేది స్పెషలైజేషన్ ఉంది. ఇక్కడ డిషెస్ అనేవి మనం ముందే చేసి నీట్గా చేసి మనకి ఇస్తున్నారనమాట. మనం ఈ లొకేషన్కి వచ్చి మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఇంట్రెస్ట్ మనం ఏది కావాలంటే అది కూడా మనం తీసుకొని హాయిగా తినొచ్చు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ పక్కన రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి, మనకు కావాలంటే రెస్టారెంట్స్ ఉన్నాయి. ముందుకు వెళ్తే బోటింగ్ కూడా ఉంది ఇక్కడ, జస్ట్ బోటింగ్ కూడా మనకు కావాలంటే సిటీ టూర్ వేయచ్చు. అది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తా, బోటింగ్ మన నేను చేశాను, అది ఎలా ఉంటుంది ఏంటనేది క్రకోలో అది కూడా మీకు చూపిస్తా. సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉన్నాయి, లేకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రిట్కీస్ అంటారు కదా మనకి, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ. నెక్స్ట్ ఇంకో వచ్చేసి జాప్యాంకా అంటారు కదా, జాప్యాంకా అనేది అదొక ఫేమస్ ఫుడ్ అనమాట ఎక్కువగా తినేది. అది కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నది. ప్రతి షాప్లో ఒక వెరైటీ, ఇందాక చెప్పినట్టు నేను ఒక వెరైటీ అనమాట, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. ఈ లొకేషన్స్లోకి వచ్చేసి మనకి ఈవినింగ్ అని వచ్చేసాం అనుకోండి, ఏది కావాలంటే తినొచ్చు. ఇది కాఫీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంది చూడండి, ఫ్రెష్ కాఫీ అనమాట. క్యాపుచినో ఇక్కడ ఉన్నది కదా, జస్ట్ డైరెక్ట్గా మనకి కావాలంటే ఇక్కడ క్యాపుచినో కానీ బిస్కెట్స్ కూడా ఉన్నాయి. కుకీస్ చూసారా, ఈ కుకీస్ కూడా ఉన్నాయి, వెరైటీ కుకీస్ మాత్రము. ఏవి కావాలంటే ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ మనం చూస్ చేసుకొని బ్రహ్మాండంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎదురుగా కనిపిస్తుంది కదా రెస్టారెంట్, అది ఒక రెస్టారెంట్ అనమాట, అది చూపిస్తాను మీకు ఇంకా క్లోజప్లో. సో నెక్స్ట్ ఇక్కడ కావాలంటే ఏటీఎం కూడా ఉంది, ఏటీఎం ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. మనీ కూడా మనం కావాలంటే ఇక్కడ డ్రా చేసుకోవచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు మనీ కూడా, నో ప్రాబ్లం. ఇది జాప్యాంకా అని చెప్పాను కదా, ఇక వెరైటీస్ ఆఫ్ జాప్యాంకా అనమాట. ఇది దీంట్లో ఏందనుకోనంటే బ్రెడ్ ఉంటుంది, దానిపైన చికెన్, నెక్స్ట్ ఎక్కువగా ఇవి మనకి జాప్కాలో కానీ లేదనుకోనంటే స్టోర్స్లో కూడా, లోకల్ స్టోర్స్లో, చిన్న చిన్న స్టోర్స్లో ఇవి దొరుకుతుందనమాట, రెడీమేడ్ ఇది ఉంటుంది. ఇక్కడైతే మాత్రం ఫ్రెష్గా మన ముందు చేసిస్తారు. ఇది స్టోర్డ్ ఫుడ్ కాదు, మొత్తం కూడా మేకింగ్ అనమాట, సూపర్గా ఉంటుంది ఇక్కడ. ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి చూడాలి మొత్తం అంతా అన్ని షాప్స్ ఇక్కడ ఉంది. ఇది ఫ్రిట్కీ అనమాట, ఇది ఫ్రిట్కీ షాప్ అనమాట. ఇది ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది రెస్టారెంట్, ఇది మెయిన్ రెస్టారెంట్ అనమాట, ఏషియన్ గుడ్ ఫుడ్ రెస్టారెంట్ ఇక్కడ. హియర్ వన్ ఆఫ్ ది బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ అని చెప్పొచ్చు ఇక్కడ. మనం ఇంకొకటి ఇంకా మంచి మంచి వీడియోస్ కూడా ముందు ఉన్నాయి. దయచేసి ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ స్ప్రెడ్ యువర్ వర్డ్ అండ్ నాకు కొద్ది సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలు ఇంకా నేను అప్లోడ్ చేస్తాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.